అంటే తెలుగుదేశం పార్టీ వ్యూహానికి పూర్తి భిన్నమైన వ్యూహంలో వెళ్ళాలన్నదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట, చంద్రబాబు నాయుడు, లోకేష్. మరోవైపు ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే మూడో బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ యాడ్ అవుతారు. అలాంటి స్థితిలో చెల్లి తల్లి మూడు వైపు నుంచి తిరిగే కాన్సెప్ట్ ఇప్పుడు అట్లా కాదు. కాబట్టి ఏం చేయాలి, పవన్ కళ్యాణ్కి సంబంధించి తన వరకు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి భారీ యాక్టివిటీ చేయాలి సీరియస్గా. అందులో కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ప్రస్తుతం చిన్నదిగా కాకుండా అంటే కార్యకర్తలో ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలంటే ఒక నిండుగా కనిపించాలి. ఇప్పుడు తెలుగుదేశం సమావేశాలకి మనం అబ్జర్వ్ చేస్తే కనుక 5 to 10 3000 వచ్చేవి ఉంటున్నాయి, 5000 మాక్సిమం 10000. చంద్రబాబు గారు వెళ్తే 10 దాకా ప్రిపేర్ చేస్తున్నారు. అక్కడ శంకరావన్ సభలు కానీ తర్వాత రాకదలరా సభలు కానీ మాక్సిమం 10000. అంటే వీటిలో ఏది కూడా జనం ఎగబడి వస్తారనేటువంటిది అమాయకత్వం. మన నవసాగర్ 2 లక్షలు అన్నారు. అది నేను అనేది ఈ రెండు సభలు రాకదలరా వీటికి ఆ రేంజ్లో, ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఉండేది 2.5 లక్షల మందిలో 2 లక్షలు వచ్చేది కదా, 5-10 వేల మంది అట్లాగే. అక్కడ భారీ సభ అంటూ తెలుగుదేశం పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ కూడా తీసుకొచ్చి కూర్చోబెడితే అక్కడ 2-3 లక్షల జనాభా. అదే భీమిలీలో జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు దాన్ని క్రాస్ చేసింది కదా. ఎట్లుంటాయంటే సిటీ వాటర్ నాడికి